పుష్ప, 3 మంత్స్ బ్యాక్ అయితే ఎటువంటి అప్డేట్స్ లేవు. ఎప్పుడో అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక టీజర్ మన మొహాన్ వేశారు అండ్ చాలా అంటే చాలా వెయిట్ చేశాం. ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయి సాంగ్స్, ఇంకెప్పుడు రిలీజ్ అయితే ఇంకో టీజర్ ట్రైలర్, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అని మనం ఆలోచిస్తున్నటువంటి మూమెంట్లో వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా పెద్ద హిట్ అనమాట. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఈ సాంగ్స్ రావడానికి గల సిచ్యువేషన్ ఏంటి, అంటే ఈ సాంగ్స్ వచ్చే ముందు సిచ్యువేషన్ ఏమై ఉంటుంది అండ్ మరియు ఈ సాంగ్స్ లో ఉన్న ఇన్డెప్త్ ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రండి, మొట్టమొదటిగా రిలీజ్ చేసినటువంటి సాంగ్ దాక్కో దాక్కో మేక పులుచి కొరుకు దీపిక. ఈ సాంగ్ ని 5 భాషల్లో 5 సింగర్స్తో పాడించారు. ఈ సాంగ్ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. ఈవెన్ దో బాలీవుడ్ లో కూడా ఈ సాంగ్ ని చాలా బాగా చూశారు. మీరు చూడొచ్చు ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయో బాలీవుడ్ లో కూడా అండ్ కన్నడ తమిళ్లో కూడా మంచి మంచి అనేది అందుకుంది అనమాట. ఈ సాంగ్ నేను ఆల్రెడీ ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో అనేది మీకు చెప్పేసా. అండ్ ఇంకా మనం ఇన్డెప్త్ మాట్లాడుకుంటే జరిగేది ఏంటి అని అంటే, దొంగతనం జరిగిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఒక అతను అంటాడు, మనం గంధపు చెక్కలు కొట్టుకొని జీవిస్తున్నాం, ఇది తప్పుడు పని, ఇది ఈ విధంగా చేసిన తర్వాత మనం తిన్న తిండైనా మనకు అరిగిద్దా అన్న తర్వాత ఈ సాంగ్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు లిరిక్స్ ఏ విధంగా ఉన్నాయి. కాలే కడుపు చూడదురో నీతి న్యాయం, బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్ట రాజ్యం అని. అంటే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా పేదవాళ్ళు, చాలా అంటే చాలా ఆకలితో ఉంటారు. వాళ్ళ పరిస్థితి తప్పక వాళ్ళు ఆ విధంగా దొంగతనం చేస్తున్నారు, అంతే తప్ప కావాలి అని అయితే చేయట్లేదు. అండ్ ఒక పర్పస్ అనేది ఉంది అని చెప్పి మనకి ఈ సాంగ్ ద్వారా అర్థమవుతుంది. ఇంకా చాలా ఉంది, బతకాలంటే పులి మేకను తినాలి, మేక ఆకులు తినాలి, ఆకు వెలుతురుని తినాలి, పులిని కూడా తినేది ఉంటుంది అదే చావు. అవునా కదా, పులిని చావు తింటుందా తింతా, చావు తినేది కాలి, చావు తినేది కాలం, కాలాన్ని తినేది కాలి. కాలి అంటే దేవత అనమాట, అంటే దేవుడు, దేవుడు వీటన్నిటిని నడిపిస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ సాంగ్ వచ్చేసి శ్రీవల్లి. బా, క్లాస్ ఆడియన్స్ని అయితే ఈ సాంగ్ చాలా అంటే చాలా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం శ్రీరామదాసులో పలుకే బంగారమాయన కోదండ స్వామి ఆ పాట ప్రకారమే ఈ సాంగ్ కూడా ఒక ప్రేమికుడు తనని వివరించేటటువంటి అంటే తన లవర్ని గొప్ప చేసేటటువంటి క్రమంలో పాడినటువంటి పాట ఆ సిచ్యువేషన్లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, తను చూస్తాడనమాట, తను చూసి కానీ తను మనకి ఈ సాంగ్ సిచ్యువేషన్లో మనం గమనించినట్లయితే తను పాలమ్ముతూ ఉంటుంది అండ్ అనసూయ డాటర్, తను అనసూయ కూతురు రష్మిక శ్రీవల్లి పాలమ్ముతూ ఉంటుంది. తను తను పుష్పరాజు ఇష్టపడతాడు, మరి తనకి ఎలా విధంగా ఏ విధంగా దగ్గర అయ్యాడు అండ్ మనం చూసాం కదా ఎంత చక్కగా ఉన్న సాంగ్ రంగస్థానంలో, అదేవిధంగా ఈ సాంగ్ ఉంటుంది. కానీ సిచ్యువేషన్ అనేది వేరే ఉంటుంది అనమాట. చూసారా, ఎవరి ముందు తల వంచాడు మన పుష్పరాజు, కానీ తన కాళ్ళు పట్టి చూసేటందుకు తల వంచిండు అనేటటువంటి లిరిక్స్తో అండ్ ఎప్పుడు ముందుండేవాడిని ఈ టైంలో మటుకి నేను వెనకైపోయా, నా బాధ అర్థం చేసుకోవాలని చెప్పి పాడేటటువంటి సాంగ్ ఇది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ సాంగ్. ఇంకా మనం ఇన్డెప్త్ మాట్లాడుకోవాలంటే 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు. అంటే 18 సంవత్సరాలు వస్తే ఎవరైనా క్యూట్గా ఉంటారు, అమ్మాయిలు ముద్దుగా ఉంటారు, చాలా బాగుంటారు, అయినా కానీ నువ్వే బాగున్నావు, నీకోసమే నేను పరితపిస్తున్నా అనేటటువంటి సిచ్యువేషన్ని వివరించాలని చెప్పి ఒక ప్రేమికుడు ట్రై చేస్తున్నాడు అనమాట. ఆ సిచ్యువేషన్ కూడా మనకు చాలా అంటే చాలా బాగా చూపించారు. రష్మిక ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది మళ్ళీ అల్లు అర్జున్ డ్యాన్స్ అనమాట. ఫస్ట్ ఈ డ్యాన్స్ చూసినప్పుడు అందరు నవ్వారు అనమాట, ఓరిని అమ్మ ఇదేం డ్యాన్స్ రా, బాబు మేము అల్లు అర్జున్ దగ్గర నుండి పెద్ద స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇదేంది సిల్లీ స్టెప్స్ అన్నారు. కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ట్రై చేశారు, రీల్స్లో ట్రై చేసి యూట్యూబ్లో పెడతాంటే కుదరలా. మీకు నాకైతే మీరు పర్సనల్గా మీరు నవ్వుకున్నా నాకేమనిపించింది నేను చెప్తాను, నాకు మైకేల్ జాక్సన్ గుర్తొచ్చాడు అనమాట. మొట్టమొదటిసారిగా మూన్ వాక్ని ఇంట్రడక్షన్ చేసింది మైకేల్ జాక్సన్. ఆ స్టెప్ ఇప్పటికీ చాలామంది ట్రై చేశారు కానీ ఎవరో కూడా మైకేల్ జాక్సన్లో వేయలేకపోయారు. ఇప్పుడు మనకి కనపడేటటువంటి స్టెప్ చాలా అంటే చాలా సింపుల్గా కానొస్తుంది, మూన్ వాక్ హార్డ్ స్టెప్లే. ఈ స్టెప్ చూస్తే చాలా అంటే చాలా సింపుల్గా కానొస్తుంది. నేను చెప్తున్నాను అల్లు అర్జున్ చేసినట్టు ఎవరు కూడా సింక్ చేయలేకపోతున్నారు. చాలామంది డ్యాన్సర్లు ట్రై చేశారు, అమ్మాయిలు ట్రై చేశారు, అబ్బాయిలు ట్రై చేశారు, ఎవరు కూడా ఈ సాంగ్ని సేమ్ టు సేమ్ సింక్ చేయలేకపోతున్నారు. ఒక అల్లు అర్జున్కే ఉంది, ఫస్ట్లో మనం చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది కానీ తర్వాత చూడగా చూడగా గూసమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ స్టెప్కి అయితే నేను పర్సనల్గా ఫ్యాన్ అయినా, నాకు చాలా బాగా నచ్చింది ఈ స్టెప్ చూడగా చూడగా అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి,
వంకల బయట ఎవడం పెట్టచ్చు అనమాట. నవ్వచ్చు, మనం ఏదైనా చేయొచ్చు, కానీ ఆ విధంగా హార్డ్ వర్క్ డెడికేషన్ చేసి అటు ఇంకా మనం చేయడం అనేది చాలా కష్టం. ఇంక ఈ సాంగ్లో చాలా స్టెప్స్ ఉంటాయి ఇలాంటిది ఒకటే కాదు అని చెప్పి మనకు హింట్ ఇచ్చేసాడు. అండ్ మనం జనరల్గా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మన చెప్పులు ఊడిపోతాయి, ఆ చెప్పును సరి చేసుకొని ఎవరైనా చూసారా లేదని చుట్టూ చూసి మళ్ళీ డ్యాన్స్ వేస్తాం. అదేవిధంగా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది సాంగ్, శ్రీవల్లి సాంగ్. లిరిక్స్ విషయం అండ్ కొరియోగ్రఫీ వీడియో అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు గూస్బంప్స్ వచ్చినాయి. అండ్ సామి నిన్న రిలీజ్ అయింది సాంగ్, ట్రెండింగ్లో ఉంది. పుష్ప ఏ సాంగ్ అయినా ట్రెండింగ్ ఫస్ట్లో రావాలి, అది విధి, అది జరిగిద్ది. ఏ సాంగ్లో రావట్లా, ఈవెన్ దో భీమ్లా నాయక్ కూడా ట్రెండింగ్ వల్ల రాలా. ఫస్ట్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వచ్చింది, కానీ నెక్స్ట్ వచ్చినటువంటి సాంగ్ ట్రెండింగ్లో రాలా. కానీ పుష్ప రిలీజ్ టీమ్ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్లు కూడా ట్రెండింగ్లో వచ్చాయి. సామీలో కూడా మనం ఫస్ట్ పుష్పరాజు శ్రీవల్లి మీద చూపించేటటువంటి ప్రేమని మనకు కనబరిచారు ఆ సాంగ్లో. అండ్ ఇక్కడ శ్రీవల్లి పుష్పరాజు మీద చూపించేటటువంటి ప్రేమ దానికి డబుల్ ఉందన్నమాట. తను మాటలతో పొగిడితే ఇతను ఇంకా పొగిడాడు. అలాగే రంగస్థానం రంగమ్మ మంగమ్మ ఆ విధంగా ఉందనుకుంటున్నారు, ఆ విధంగా లేదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వాళ్ళిద్దరూ సంథింగ్ లవ్ చేసుకుంటారు, కానీ కొన్ని గొడవల వల్ల వాళ్ళు విడిపోతారు. అండ్ ఆ తర్వాత తనకు దగ్గర అవ్వడానికి మన రష్మిక పాడేటటువంటి పాట తనకు ఏ విధంగా దగ్గర అయింది, మన శ్రీవల్లి పుష్పరాజుకి వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు, అసలు తను ఎంత లవ్ చేస్తుంది అనేటటువంటిది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నువ్వు లుంగి పిక్కలపై కడితే నా గుండె ఆగదు, నువ్వు రెండు బటన్స్ తీస్తే నాది చలించిపోతుంది హార్టు అనేటటువంటి లిరిక్స్తో చాలా అంటే చాలా బాగా వివరించారు మన ఒక ప్రేమికురాలు ప్రేమికుడి కోసం పడేటటువంటి బాధతో. నాకు అనిపించింది ఏంటి అంటే, అబ్బా ఇంతలా లవ్ చేస్తారా అమ్మాయిలు అని అనిపించింది. ఒకవేళ అంతలా లవ్ చేస్తే అందులో ఇక తెలియాల్సింది ఏముంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక మాస్ ఎంటర్టైన్మెంటే కాదు, ఇందులో ఒక క్లాస్ మూవీ అండ్ ఒక లవ్ స్టోరీ ది. అండ్ మంచి లవ్ ఆడియన్స్ని, ఇటు క్లాస్ ఆడియన్స్ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా మేము ఆకట్టుకుంటాం అని చెప్పేటటువంటి వివరంతో మనకి టూ సాంగ్స్, లాస్ట్ వచ్చిన టూ సాంగ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా రిలీజ్ కావాల్సినవి ఇంకా త్రీ సాంగ్స్ ఉన్నాయి, మొత్తం సిక్స్ సాంగ్స్ ఉండబోతున్నాయి అని చెప్పి మనకి పర్సనల్గా అనౌన్స్మెంట్ అయితే వినపడింది. డిఎస్పి అయితే మాసబ్బా నేను చెప్తున్నా ఫిదా అయిపోయినా డిఎస్పికి. ఎందుకంటే మరి సుకుమార్ అంటే డిఎస్పికి పిచ్చిలేసిదే, మరి ఎవ్వరికి ఇవ్వలేనటువంటి మ్యూజిక్ ఒక సుకుమార్ మూవీస్లోనే మనం గమనించాం. సామి సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది అండ్ మిలియన్ వ్యూస్ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎనీవే పుష్ప డిసెంబర్ 17th రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి అప్డేట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే డేట్ మారదు, ఎందుకంటే డిసెంబర్ 25th మధ్యలో స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ ఉంది, కాబట్టి అంతకుముందే పుష్ప రిలీజ్ అయింది. అండ్ పుష్ప సంక్రాంతిలో రిలీజ్ అయ్యింది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అప్పుడు ఆర్ఆర్ మూవీ, రాధేశ్యామ్ మూవీ, భీమ్లా నాయక్ మూవీ చాలా వరుస మూవీలు ఉన్నాయి. కాబట్టి పుష్ప డిసెంబర్లోనే అండ్ నేను 1 మంత్ తర్వాత మూవీ రిలీజ్ అయ్యింది అని చెప్పి నేను అనుకుంటున్నా, రిలీజ్ అవ్వాలని చెప్పుకొని నేను కోరుకుంటున్నా. అది ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్, బాయ్. తర్వాత ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. టాటా బై బై.